ఈరోజు మనం ఈ వీడియోలో పర్యావరణంపై వ్యవసాయం యొక్క ప్రభావం అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి, భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశము. భారతదేశంలో దాదాపు 75% పీపుల్ మరి వ్యవసాయం మీద ఆధారపడి జీవించడం అనేది జరుగుతుంది. భారతదేశంకు వ్యవసాయం అనేది ఒక వెన్నెముక అని మనం చెప్పుకోవచ్చు. ఈ వ్యవసాయం అనేది మరి మారుతున్న కాలాలకు అనుగుణంగా మరి అనేక రకాల మార్పులు చోటు చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యవసాయ భూమిని పెంచడం కోసం మరి అడవులను నరికివేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే ఈ అడవుల యొక్క శాతం అనేది తగ్గుతుందో మనకి వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే హరిత గృహానికి కారణమయ్యేటువంటి వాయువులు వాటి యొక్క శాతం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు చూడండి, మనకు పంట పొలాలతో పోల్చుకుంటే దాదాపు 40% వరకు మనకు కార్బన్ డైఆక్సైడ్ని అడవులు అనేటివి ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే అడవులు తగ్గిపోతాయో మరి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క పర్సంటేజ్ అనేది వాతావరణంలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మారుతున్న కాలాలకు అనుగుణంగా మరి పర్యావరణానికి వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి సమస్యలను మనం చూసినట్టయితే, మనము వ్యవసాయం చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక రకాల కీటకనాశకాలు అంటే పెస్టిసైడ్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, హెర్బిసైడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి విపరీతంగా వాడడం అనేది జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, హెర్బిసైడ్స్ ఎక్కువగా వాడతామో అవన్నీ కూడా ఏదో ఒక రూపంలో తిరిగి వాతావరణంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. చూడండి, మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క క్లాసిఫికేషన్ ప్రకారం మనకు దాదాపు 700 రకాల పురుగు మందులలో 33 రకాల మరి పెస్టిసైడ్స్ చాలా ప్రమాదకరమైనవిగా ఉన్నవి. దాంతోపాటుగా 48 మరి ప్రమాదకరమైనవిగా, 118 మధ్యస్థమైనవిగా, 239 రకాల పెస్టిసైడ్స్ తక్కువ ప్రమాదకరమైనవిగా గుర్తించడం అనేది జరిగింది. సో ఇందులో దాదాపు 75% పురుగు మందులు పెస్టిసైడ్స్ మనకు డెవలప్డ్ కంట్రీస్లలోనే ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే మొక్కల పెరుగుదలకు మనం ఎక్కువగా ఈ పెస్టిసైడ్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి ఎక్కువగా ఉపయోగిస్తామో వీటి ద్వారా మరి నేల కాలుష్యము జరుగుతుంది, అంటే సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది, అదేవిధంగా గాలి కాలుష్యము, అదేవిధంగా నీటి కాలుష్యము కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మనము చెట్టు పెరుగుదలకు ఉపయోగించేటువంటి ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో, ఎరువులు, వాటిని ఎక్కువగా ఉపయోగించినట్టయితే మనకి నేలలో మరి లవణీయత అనేది పెరిగి నేల కాలుష్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఆ రసాయనాలు అన్నీ కూడా మరి ఎప్పుడన్నా వర్ష నీటి ద్వారా తిరిగి పక్కన ఉన్నటువంటి నీటి ఆవాసాలు ఏవైతే ఉంటాయో అందులో చేరడం ద్వారా నీటి కాలుష్యము జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా కలుషితం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైతే భూగర్భ జలం కలుషితం అవుతుందో మరి తాగునీటికి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇవి ఎప్పుడైతే ఈ రసాయనాలు, కెమికల్స్ వాటర్లో కలుస్తాయో అక్కడ ఉన్నటువంటి ఆక్వాటిక్ ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విషపూరితంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆక్వాటిక్ ఎనిమల్స్ కూడా ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనం వ్యవసాయ భూమిని పెంచే తరుణంలో మనము ఎక్కువగా చెట్లను నరికివేసినట్టయితే ఇక్కడ మనకు సాయిల్ ఎరోజన్ అంటే మృత్తిక క్రమక్షయం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ఏదైతే ఫెర్టిలిటీ సాయిల్ ఏదైతే ఉంటుందో, అంటే సారవంతమైనటువంటి సాయిల్ ఏదైతే ఉంటుందో, నేల ఏదైతే ఉంటుందో అదంతా కూడా కొట్టుకుపోవడం, వర్షం ద్వారా కొట్టుకుపోయి పక్కన ఉన్నటువంటి
నదులు కానివ్వండి, వాగులు ఏవైతే ఉంటాయో అందులో కలవడం అనేది జరుగుతుంది. సో దీంతో నేల సారవంతం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి వ్యవసాయం ద్వారా మనం చేసేటువంటి కొన్ని కార్యకలాపాలు ఇటు పర్యావరణానికి నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వాటిని ఒకసారి మనం వాటి యొక్క ప్రభావాన్ని మనం చూసినట్లయితే చూడండి, మనకు ఒకటి రెడ్యూసెస్ సాయిల్ ఫెర్టిలిటీ, అంటే నేల సారవంతతను తగ్గించే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ చెట్లు నరకడం ద్వారా మన ఫెర్టిలిటీ సాయిల్ ఏదైతే ఉంటుందో అదంతా కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నత్రజని స్థాపనను తగ్గిస్తుంది, అంటే రెడ్యూసెస్ నైట్రోజన్ ఫిక్సేషన్ అన్నమాట, అంటే నత్రజని స్థాపన అనేది తగ్గిపోతూ ఉంటుంది నేలలో. అదేవిధంగా నేల కోత అనేది పెరుగుతుంది, మనం మంచి సారవంతమైనటువంటి సాయిల్ అంతా కూడా కొట్టుకుపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లార్జర్ లాస్ ఆఫ్ సాయిల్ అండ్ న్యూట్రియంట్స్, మృత్తికలో ఉన్నటువంటి మృత్తికతో పాటు పోషకాలు అధిక మొత్తంలో మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా డిపాజిషన్ సిల్ట్ ఇన్ ట్యాంక్స్ అండ్ రిజర్వాయర్స్, అంటే మనకి సారవంతమైన నేలంతా వెళ్ళిపోయి దగ్గరలో ఉన్నటువంటి చెరువులలో కానివ్వండి, కుంటలలో కానివ్వండి, మరి అక్కడ చేరి బురద రూపంలో అక్కడ చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పంట దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే సారవంతమైన నేలంతా పోవడం వల్ల పంట దిగుబడి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అదేవిధంగా ఇంబ్యాలెన్స్ ఇన్ సాయిల్ అండ్ సాయిల్ ఫానా అండ్ ఫ్లోరా, అంటే నేలపై ఉన్నటువంటి మొక్కల జంతువుల యొక్క అసమతుల్యత అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు వ్యవసాయం అనేది పర్యావరణం మీద మరి ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని తగ్గించాలి అని అంటే మనం మరి పురుగు మందుల యొక్క వాడకాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ పెస్టిసైడ్స్ని తగ్గించినట్టయితే మనకు కొంచెం ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, సాయిల్ పొల్యూషన్ కానీ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంప్రూవింగ్ వాటర్ మేనేజ్మెంట్, అంటే నీటి యాజమాన్యాన్ని మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, అంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కెమికల్ ఫార్మింగ్ కాకుండా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ పైన మనకు రైతులకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పశువుల యొక్క వ్యర్థాల నిర్వహణను కూడా మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇంప్రూవింగ్ లైవ్ స్టాక్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఈ విధంగా చేసినట్టయితే మనం కొంతలో కొంత మరి పర్యావరణం మీద మరి కొంత ప్రభావాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా వ్యవసాయం అనేది మనకు పర్యావరణం మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.